మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు సంతోష వార్త పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఏప్రిల్ మాస లోనిది కమలాపురంలో రంగధామరావ్ అనే డాక్టర్ ఒక ఆయన కొత్తగా ప్రాక్టీసు మొదలు పెట్టాడు నల్లబల్ల మీద తెల్లటి అక్షరాలలో తన పేరు ఆ పేరు తర్వాత తన డిగ్రీలు రాయించి ఆ బల్లను గేటుకు రేలాడగట్టించాడు వచ్చిపోయే వాళ్లందరూ దాన్ని చూస్తూనే ఉన్నారు గాని ఎవరూ వైద్యం కోసం వచ్చిన పాపాన పోలేదు మనం బల్ల కట్టిన వేళ ఆట్టే మంచిది కానట్టుంది ఇంకా ఇక్కడి నుంచి మకామెత్తేసి మరో ఊరుకు పోతే బాగుండేట్టుంది అని అతడు ఒకనాడు ఆలోచిస్తూ ఉండగా ఒక ఇల్లాలు గేటు తలుపు తీసుకొని ఆదుర్దాగా లోపల ప్రవేశించింది ఆవిని చూడటంతోనే డాక్టర్ మొహం చేయటంతై అతడు ఆమెను ఆదరించి కూర్చోమని ఏమండి ఏం జబ్బు అని అడిగాడు ఆ ఇల్లాలు బాబు నాకు కాదండి మా వారికి పది రోజుల నుంచి జబ్బుగా ఉంది ఇవాళ ఉన్నట్టుండి మైకం కమ్మేసింది తమరొక్క మా ఇంటికి వచ్చి నా పసుపు కుంకం నిలపాలి అంది డాక్టరు దానికేం అందుకేగా మేం బల్ల కట్టుకున్నది పదండి అంటూ వాళ్ళింటికి వెళ్ళాడు ఆవిడ పేరు కాంతమ్మ భర్త పేరు శంకరం డాక్టర్ గారు శంకరాన్ని పరీక్ష చేసి ఏం పర్వాలేదు గుండె కొంచెం నీరసంగా కొట్టుకుంటోంది కొత్త రకం ఇంజెక్షన్ వచ్చింది ఆ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే సులువు కనిపిస్తుంది అంటూ ఒక చీటీ మీద ఆ మందు పేరు రాసి ఇచ్చి దీన్ని వెంటనే తెప్పించండి అన్నాడు కాంతమ్మ బాబు నా వద్ద ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు వారికి నయం అవటంతోనే ఇచ్చుకుంటాము ఆ మందేదో తమరే కొనిపెట్టాలి అని ప్రాధేయపడింది బోనీ బేరం అనుకుని సంతోషిస్తే చేతి సొమ్ము పడుతోందేమిటి అనుకొని డాక్టరు మందు కూడా నన్ను కొనమంటే ఎలాగండి అనబోయాడు కానీ పోనీ కాస్త పెట్టుబడి పెడదాం మందు ఖరీదు ఫీజు కూడా ఇచ్చేస్తారు తర్వాత ఇవ్వకపోతే డాక్టర్ గారు కుదిర్చారు అని పది మందితోటి ప్రచారమైనా చేస్తారు దానితో నా ప్రాక్టీసు బాగుపడి ఇక్కడే స్థిరపడవచ్చు అనే ఆలోచన తోచి తన వద్దనున్న రెండు రూపాయలు తీసి ఆమెకిచ్చాడు ఆ ఇంజెక్షన్తో శంకరానికి తేలివి వచ్చింది క్రమంగా అతగాడి రోగం మలుపు తిరిగి సులువుగా కనపడింది డాక్టర్ కాంతమ్మగారితో అమ్మ ఇంకా మీ ఆయనకేమీ భయం లేదు ఆయనది గుండె జబ్బు కనుక మీరు మాత్రం ఆయనకి ఒక దుఃఖ వార్త గాని సుఖవార్త గాని హఠాత్తుగా చెవిని పడేయకూడదు ఏమంటే ఈ రకం రోగులకి హఠాత్తుగా ఏం తెలిసినా ప్రమాదిస్తుంది అని హెచ్చరించాడు అలాగే బాబు ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటాను అంది కాంతమ్మ ఒక్క వారం గడిచింది కాంతమ్మగారి చేతిలో ఒక టెలిగ్రామ్ పుచ్చుకొని డాక్టర్ ఇంటికి పరిగెత్తుకొచ్చింది బాబు ఈ తంతిలో వచ్చిన సంతోష వార్త మా వారికి ఇంకా నేను చెప్పలేదు ఎలాగ చెప్పడమా అని తమ సలహా తీసుకోవటానికి వచ్చాను అని ఆవిడ ఆ కాగితాన్ని రంగధామారావు చేతిలో పడేసింది అతడు తంతిని చదివి ఏమిటి మీ వారికి లాటరీలో యాభై వేల రూపాయలు వచ్చాయని ఉంది ఏమి అదృష్టమండి మీది అని అభినందించాడు అయితే ఆ వెంటనే అతని మనస్సులో కొంచెం అసూయ బయల్దేరి ఒక్కొక్కరికి ఇలాగే ఉత్తినే డబ్బొచ్చి పడుతూ ఉంటుంది నాలాంటి దౌర్భాగ్యులకి ఎంత శ్రమపడ్డా భత్యాలు కూడా కిట్టవు అనిపించింది కాంతమ్మగారు తన హడావిడిలో డాక్టర్ ఏమనుకుంటున్నారన్నది యోచించకుండానే బాబూ ఈ సంతోషవార్తను వారి చెవిని ఎలాగ పడేయాలో నాకు తెలియకుండా ఉంది చెప్పకుండా ఉందామంటే ఉండబట్టలేకపోతున్నాను అంది డాక్టరు నేను మధ్యాహ్నం వచ్చి మీ వారితో మాటామంతి మొదలెట్టి మెల్లిగా తెలియపరుస్తానులేండి అప్పటి వరకు మీరు కాస్త ఒగ్గబట్టుకోండి అన్నాడు ఆమె అలాగే కానివ్వండి బాబు అని చెప్పి వెళ్ళిపోయింది ఏమదృష్టం ఇతగాడిది జేబులో మందులు కొనటానికి కూడా టికానా లేనివాడు అరలక్ష్యకి అధికారి అయి కూర్చున్నాడు పోయే ప్రాణానికి అడ్డుపడ్డాను కనుక ఎన్ని వందలైనా ఇవ్వచ్చు ఐదు వందల దాకా అడిగి చూస్తాను అనుకుంటూ రంగధామారావు శంకరం ఇల్లు చేరుకున్నాడు డాక్టర్ ఎంతో ఆప్యాయంగా ప్రసంగం మొదలెట్టేసరికి శంకరం డాక్టర్ గారు మీ వంటి మంచివాళ్ళు కోటికి ఒక్కరు కూడా ఉండరు ఈ రోజుల్లో డాక్టర్లన్న వాళ్ళు పైసా చేతిలో పడితే తప్ప మాట్లాడరే అలాంటిది మీరు మందుల దగ్గర నుంచి కొని ఇచ్చి రోజూ చూసి వెడుతున్నారు మీ రుణం ఎలా తీర్చుకోగలనో అన్నాడు డాక్టరు తెలివిగా గారు కష్టాలేం కాపురముంటాయా మీకు మంచి రోజులు వస్తాయి అన్నాడు ఎలా వస్తాయి బాబు అన్నాడు శంకరం నిస్పృహతో ఎలాగేమిటి ప్రాప్తం వాళ్ళకి ఎలాగైనా వస్తుంది మాటకి లాటరీలో ఎంతమందికి రాలేదు అన్నాడు డాక్టరు లాటరీలోన ఆ అదృష్టవంతులు వేరుబాబు వద్దు మొర్రో అంటూ ఉంటే వినక మా మేనేజర్ గారు నా చేత కూడా ఒక లాటరీ టికెట్టు కొనిపించి జీతంలో రూపాయి విరగ్గోసుకున్నాడు ఆ రూపాయైనా ఉంటే ఏ ఖర్చుకైనా వచ్చేది అని విచారం వలపోసుకున్నాడు శంకరం అలా అనుకోకూడదు బోడి రూపాయి ఒకటి పోతే పోయేగాని అమాంతంగా ఏ యాభై వేలు వచ్చి పడచ్చు అప్పుడు ఫీజుకని ఒక రెండు వందలు బహుమతి కింద ఒక మూడు వందలు మొత్తం ఒక ఐదు వందలు నాకు ఇవ్వచ్చు కూడా అన్నాడు డాక్టరు శంకరం నాకు నిజంగా యాభై వేల రూపాయలే వచ్చి పడితే మీకు ఉత్తి చచ్చు ఐదు వందలు కాదు పాతిక వేలు ఇచ్చుకుంటాను ఎగటాలి అనుకునేరు ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు ఐదు వందలతో తృప్తిపడదలచిన డాక్టర్కి పాతిక వేలు అని చెవిని పడటంతోనే అకస్మాత్తుగా పట్టరాని సంతోషం కలిగింది పాతిక వేలే ఆ ఆ అంటూ ఆవళించి ప్రాణం వదిలేశాడు కూర్చున్న మనిషల్లా కుర్చీలోంచి క్రిందకు ఒరిగి పడిపోతూ ఉంటే చూస్తున్న శంకరం బిత్తరబోయాడు కాంతమ్మ గొళ్ళు మంది ఆవిడ గొళ్ళు మనడం విని ఇరుగు పొరుగులు చేరారు కాంతమ్మ లాటరీ సంగతి చెప్పి మా వారికి ఈ సంతోషవార్త మెల్లిగా చెప్పాలని డాక్టర్ గారొచ్చి ఇలా అయిపోయారు అంది శంకరం నాకు తప్పించాలన్న ముప్పులో తనే పడ్డాడు పాపం అని నిట్టూర్చాడు